తెలుగు సినిమాకి ఒక కొత్త రకమైన, అంటే ఒక చాలా డిఫరెంట్ జానర్, కొత్త రకమైన సినిమా చీకటి రాజ్యం. వెరీ స్లిక్, వెరీ బ్యూటిఫుల్లీ మేడ్, ఎక్సలెంట్ స్క్రిప్ట్, టైట్ స్క్రిప్ట్, అండ్ అఫ్ కోర్స్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. అందరూ ఎంత బాగా చేశారు. ఇట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ ఐ ట్రూలీ హోప్ ఇటువంటి సినిమాలు ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారు, ఇంకా ఇటువంటి సినిమాలు తీయగలుగుతాము అని తెలుగు సినిమాలో ఆశిస్తూ, ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ రియలీ. ఇట్ వాజ్ సచ్ అ ఫ్రెష్ సార్ట్ ఆఫ్ సినిమా, సచ్ అ నైస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. రాజ్యం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా చాలా మంచి ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ తోటి, మంచి రిపోర్ట్స్ తోటి, మంచి ఓపెనింగ్స్ తోటి స్టార్ట్ అయింది. దాదాపు 231 థియేటర్స్లో రిలీజ్ చేసామండి నిన్న, స్టేట్ వైడ్గా రెండు స్టేట్లో కలిపి. 1.04 crore గ్రాస్ చేసింది, 86 lakh సంథింగ్ చేంజ్ నెట్ వచ్చిందండి. అంటే మార్నింగ్ షో రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ షోకి ఆల్మోస్ట్ డబల్ అయినాయండి కలెక్షన్స్ మొత్తం కూడా. మేజర్ స్టేషన్స్, మల్టీప్లెక్సెస్ మొత్తం అన్ని ఫుల్ రేంజ్కి వెళ్ళిపోయినాయి. చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్. కమల్ సార్ని చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 15 years తర్వాత తెలుగులో మళ్ళా స్ట్రైట్ సినిమాలో వచ్చారు కాబట్టి మంచి అప్లాజ్తో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈరోజు మార్నింగ్ షో కూడా మంచి, అన్ని చోట్ల నుంచి కూడా నిన్న కలెక్షన్స్ కంటే బెటర్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఈరోజు మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి, అలాగే రివ్యూస్ మంచి మంచి రివ్యూస్ వచ్చినాయి మొత్తం కూడా. దాంతో చాలా అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్ ఈరోజు కూడా. అందుకని రేపటి నుంచి, సండే నుంచి దాదాపు ఒక 25-30 థియేటర్స్ ఇంక్రీజ్ చేయబోతున్నాము. ఎందుకంటే రివ్యూస్ రిపోర్ట్స్ బాగున్నాయి కాబట్టి కొత్త స్టేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు పెడదామండి ఈ వారం అని. రేపటి నుంచి కొత్త స్క్రీన్స్ పెంచుతున్నామండి. డెఫినెట్గా ఇది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతుందని కమర్షియల్గా మా అభిప్రాయం. వన్స్ అగైన్ ఈ టీం మొత్తానికి కూడా మా సంస్థ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ కంగ్రాట్యులేట్ ఆల్ ద ఎంటైర్ టీమ్. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే తెలుగు ఆడియన్స్ అందరికి కూడా మంచి సినిమాలు రిసీవ్ చేసుకుంటామని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు, ఒక కొత్త జానర్ డిఫరెంట్ ఫిలిం, మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉంటామని చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన మా ప్రతి వాళ్ళు నాకు ఫోన్లు వస్తాయి, సో అందరూ కూడా ఇది ఒక చాలా గొప్పగా ఒక దానికి ఫిక్స్ అయ్యి దాంట్లోనే చేయగలగడం అన్నది అందరూ మాట్లాడే మాట. ఇది కమల్ గారికే చెల్లిందని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాని ఇలా ఉండాలి అని ఫిక్స్ అయ్యి ఆ ఫిక్స్లోనే ఆ సినిమా తీసి రిలీజ్ చేసినప్పుడు, ఆడియన్స్ సినిమా చూసినప్పుడు 1 థియేటర్కి వెళ్ళేటప్పుడు కమల్ హాసన్ గారి దగ్గర నుంచి ఏదో ఒకటి కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ కొత్తది ఉంటుంది. అండ్ 2 complete 2 hours అనౌన్స్ చేసినట్టుగానే గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా, చక్కగా వెళ్తుంది. ఆ రెండింటి వలన ఆడియన్స్ అక్కడ కూర్చుని 2 hours ఎంగేజ్ అయిపోతున్నారు. దానివల్ల వచ్చిన రిపోర్ట్ ఇది. వాసు గారు అన్నట్టు ఇది రోజు రోజుకి పెరిగేదే కానీ ఏ క్షణంలోనూ తగ్గేది కాదు. ఈ చీకటి రాజ్యాన్ని రాయడానికి నాకు అవకాశం ఇచ్చిన కమల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పటికీ ఎన్నో మూవీస్ చేశాను, దానికి వచ్చిన రికగ్నిషన్ ఇస్ ఈక్వల్ టు చీకటి రాజ్యం ఒక్కటే. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి ఒక అవకాశాన్ని కలిగించిన డైరెక్టర్ గారికి ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్ అన్నీ ఒక లెవెల్, ఇట్ డెఫినెట్లీ నా లైఫ్లో ఒక మైల్ స్టోన్గా ఉండిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది అని ఒక పాజిటివ్ రివ్యూతో మెసేజెస్ కానివ్వండి, ట్వీట్స్ కానివ్వండి, కాల్స్ చేస్తున్నారు. అండ్ దెన్ దట్స్ రియలీ థ్రిల్లింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. If sir, it all started here in the same hall we announced this film. So I'm here after some 7-8 months that with a win, with a success. I'm very happy for it. And this is our team's victory and this is Kamal sir's victory. And I would like to take this opportunity to thank my whole team, my technical team, my actors and Rajkumar Films for giving me this opportunity, Kamal sir. So this, the way the audience have received this film has given me very big confidence and I'm very happy. No words to express actually. I'm happy to hear the reports from the distributors also, and I cannot just say thanks to Kamal sir, and I'll promise that I'll strive hard to make similar films in future. Thank you sir. Director gar cheppinattu
7 months back ఇదే హాల్లో కలిసాం. ఇప్పుడు జిబ్రన్ మ్యూజిక్ బాగుంది అంటున్నారు, అంతకన్నా మంచి మ్యూజిక్ వాసు గారు మాట మా చెవికి అది మ్యూజిక్లా వినిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అది వచ్చి నిజం చెప్పినందుకు మాకు చాలా సంతోషం అండి. అది ఎన్నిసార్లు విన్నా ఒక క్యారియర్లో ఈ మాట మాత్రం మొదటిసారిగా వినేటటువంటి ఒక ఫీలింగ్ మాకు. అది ఎస్పెషలీ ఫర్ చీకటి రాజ్యం, బికాస్ వీ ఆల్ వర్క్ హార్డ్ చాలా డిఫరెంట్ సబ్జెక్టు. ఒక్క మైనస్ టిక్ వేసేస్తే వీ వాంట్ ట్రై అనదర్ ఫిలిం, ఇలాంటి ఫిలిం ఇక చేయకూడదండి, ఎవరికి నచ్చలేదని. ఇంకా 10 సంవత్సరం అవుతాయి ఇలాంటి మంచి పిక్చర్ రావడానికి. ఇట్స్ అన్ ఓపెనింగ్ యూ హ్యావ్ గివెన్ అస్. ఎలా మీరు సంవత్సరాల ముందు మరో చరిత్ర అని ఒక పిక్చర్ ఇచ్చి నాకు డోర్స్ ఓపెన్ చేశారో, అలాగే మళ్ళీ ఇంకొకసారి డోర్ ఓపెన్ చేసినట్టు నాకు ఫీలింగ్. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అసలు ఇక్కడ ఫిలిం రిలీజ్ చేసి తిరిగి వెళ్ళిపోదామని టికెట్లు అన్నీ ఏర్పాట్లు చేసి పెట్టామండే, కానీ ఈ రిపోర్ట్స్లు విని విని ఇక్కడే కూర్చొని ఇంకో మంచి మాట కూడా చెప్పి వెళదామని. ఇక్కడ వచ్చిన అమలా గారు చీఫ్ గెస్ట్గా రాలేదండి, రాబోయే పిక్చర్లో మా గెస్ట్ అండి. షీఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ రాజ్ కమల్ ఫిలిమ్స్. ఒప్పుకున్న దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకొని, లెట్ మీ యూస్ ది సేమ్ హాల్ టు అనౌన్స్ మై నెక్స్ట్ ఫిలిం విత్ ది ఫస్ట్ క్రూ అండ్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ క్రూ. ది ఫిలిమ్స్ నేమ్ ఇస్ అమ్మ నాన్న ఆట, అమ్మ నాన్న ఆట. సో వెన్ యూ రైట్ ఇట్ టుగెదర్ ఇట్ బికమ్స్ అమ్మ నాన్న ఆట. సో దట్ ఈస్ ద ఫిల్మ్. ఐ టోల్డ్ హర్ ద స్టోరీ. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా అండి. ఇట్స్ గ్రేట్ ప్లెషర్ టు వర్క్ విత్ అమలా గారు ఆఫ్టర్ సచ్ అ లాంగ్ టైమ్. వీ కంటిన్యూస్లీ గివెన్ హిట్స్ టుగెదర్. లెట్స్ హోప్ వీఆర్ పాయిస్డ్ ఫర్ అనదర్ హిట్ ఇన్ తెలుగు ఆల్సో అగైన్. సో మీరందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవడానికి అరేంజ్ చేసిన ఫంక్షన్ ఇది. అందులో యాజ్ అ సెల్ఫిష్ ప్రొడ్యూసర్ నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ సినిమా డైరెక్టర్ ఇస్ మై ఫ్రెండ్ రాజీవ్ కుమార్, ఈజ్ అ రినౌన్ డైరెక్టర్ ఫ్రమ్ మలయాళం. హెస్ డన్ అ సూపర్ హిట్ ఫిల్మ్ విత్ మీ కౌల్ చాణక్యన్. ఆ తర్వాత ఇద్దరు కలిసి పనిచేయలేదు. ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్. జరీనా వహాబ్ గారు ఇస్ ఆల్సో డూయింగ్ ఎ రోల్ ఇన్ దాట్. ఐఎమ్ దేర్. మోర్ గుడ్ యాక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి కాస్ట్. ఫిలిం మొత్తం వీఆర్ షూటింగ్ ఇన్ అమెరికా. దట్స్ ఆల్ ఐ క్యాన్ టాక్ అబౌట్ అమ్మ నాన్న ఆట. నౌ మోర్ వెల్కమ్. జానర్ చెప్పకుండా చేస్తే బెటర్ ఏమో. ఇందులో కూడా చెప్పలేదు. ఏ ఫ్యామిలీ ఉంది, రొమాన్స్ రొమాన్స్ కూడా ఉంది. ఇట్స్ లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ దట్. అది చెప్పకూడదండి. ఇప్పుడు మీరు ఇలా గెస్ చేస్తూ ఉంటే టికెట్లు కొంటారని అన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.